అరుణాచల మహిమ తిరుమలైలోని అరుణాచలుడు తమిళ భాషలో 12 తిరుమలైలు కలవు. ఇవి వేదాలతో సమానమైనవి, ప్రాచీనమైనవి కూడా. వీటిని శివభక్తులైన కొందరు నాయనారులు రచించారు. వారు ఇందు అరుణాచలుని వైభవాన్ని కన్నులారా కాంచి మనోహరంగా వర్ణించి రాశారు. మహాశివభక్తుడైన జ్ఞాన సంబంధుడు తన రచనలై మొదటి 3 తిరుమలైలో ఈ విధంగా అంటాడు. గత జన్మలోని పాపాలే కాకుండా ఈ జన్మలోని పాపాలు కూడా అరుణాచరణి సంబంధంతో అంతమవుతాయి. అరుణాచరణిపై నమ్మకం ఉన్నవారు, ప్రేమ కలిగిన వారు, శరణాగతి చెందినవారు, ఆయన పాటలను పాడేవారు, వీళ్ళందరూ పరవశులై ఒకే విధమైన అనుభూతిని, ఆనందాన్ని పొందగలరు. అరుణాచలం సామాన్యమైన కొండ కాదు, మహత్వ కలిగిన పరమాత్మ స్వరూపం. సత్యజ్ఞానమును ప్రసాదించుటకు ఇలలో వెలసిన గిరిస్వరూపం. అరుణాచలుడు మొదట తన భక్తుల హృదయాలను ఆకర్షిస్తాడు, వారిని తన చుట్టూ తిరిగేటట్లు చేస్తాడు. తర్వాత వారిని మెల్లగా సత్యజ్ఞానం వైపు మళ్లిస్తాడు, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. అప్పరు గొప్ప అరుణాచల శివుని భక్తుడు. ఆయనకు తలంపులన్నీ వీడాయి, అయితే అరుణాచలం అనే స్మరణ మాత్రం వీడలేదు. ఈయన తన కవిత అయిన లింగ పురాణ కవయలో ఈ విధంగా ఎలగెత్తి చాటాడు. బ్రహ్మ విష్ణువులు తేజోస్తంభం యొక్క ఆద్యంతములను కనుగొనలేకపోయారు. ఎందుకు? వారు పరమేశ్వరుణ్ణి పూలతో పూజించలేదు, పరిమళ తీర్థంతో అభిషేకించలేదు, ధూప దీపాలతో అర్చించలేదు, ఆయన్ను స్తుతించలేదు. వారు అహంతో వెతుకుతూ వెళ్ళేటంత అపజయాన్ని పొందారు. వారు శరణంటేనే శివుడు కరుణించాడు. నిజంగా అరుణాచలుడు భక్త సులభుడు. అందుకే భక్తులు సులభంగా ప్రేమతత్వమైన భక్తితో ఆయన్ని చేరుకోగలరు. అరుణాచలుణ్ణి మనసారా ప్రేమిస్తే వారి ప్రేమకు ఆయన దాసుడవుతాడు. శివుడే తన గురువని కీర్తించిన మాణిక్య వాచకర్ రచన తిరువాచకం. ఇది గొప్ప పవిత్ర శివగ్రంథం. దీనిని పాడుతున్నప్పుడు భగవాన్ రమణ మహర్షులు పరవశులయ్యేవారు. ఆయన నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండిపోయేవి. మాణిక్య వాచకర్ తన రచనల్లో ప్రాపంచిక విషయాలు తన భక్తుల నుంచి అరుణాచలుని మరుచునట్లు చేసే ఆ విద్యను పారద్రోలుటకు భక్తులు వెతుకుతూ అరుణాచలుడు వస్తాడు, ప్రేమమయమనే వానజల్లు కురిపిస్తాడు, తరింపచేస్తాడు అని పాటలు పాడుతూ ఉండేవారు. తిరుమూలర్ శివభక్తుడు. ఈయన తిరుమందిర్ను రచించాడు. ఇంత బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని పాదమస్తకాలను కనుగొనటకు ప్రయత్నించిన రీతిని అద్వైత పరంగా వివరించి రాశాడు. ఈయన పరమేశ్వరుని తేజస్తంభం గురించి ధ్యానించి ఆ రూపాన్ని తనలో దర్శించి అనుభవపూర్వకంగా అరుణాచలుని వైభవాన్ని కన్నులకు కట్టినట్లు వర్ణించాడు. ఆ తేజస్తంభం ఎత్తు పెరుగుటకు ముందు సృష్టినంతా ఆలింగనం చేసుకున్నదని వివరించాడు. ఇది గొప్ప అద్వైత తత్వం. మురుగ భక్తుడైన నక్కరి తన రచన 11వ తిరుమరైలో అరుణాచలుని తేజోరూపాలను ప్రస్తుతించాడు. అరుణాచలుడు ప్రణస్వరూపుడని, అందుండి ప్రణవనాథంని వినిపిస్తూ ఉంటుందని, బ్రహ్మ విష్ణువులు హంసవాహ రూపులను ధరించుటచే ఆ ఓంకార నాదంను వినలేకపోయారని వివరించాడు. ఈ విధంగా అరుణాచలుని మహత్తును శివభక్తులు తమ కవితల్లో స్తుతించారు. అరుణాచలుని మహిమ చాలా గొప్పది, అది వర్ణింప సాధ్యం కాదు. అరుణాచలుని ప్రియభక్తులు మరియు సాధువులు. ప్రాచీన కాలం నాటి చాలామంది ఋషులు కైలాస మేరు పర్వతాల నుండి తీర్థయాత్రల కోసం లేక అక్కడే ఉండటం కోసమో అరుణాచలానికి వచ్చారు. ఈ ఋషులలో పులస్త్య, వశిష్ట, మరీచి, అగస్త్య, దదీచి, నాగన, భృగు, అత్రి, జాబాల, జైమిని, జమదగ్ని, భరత, పిప్పల, మాండకర్ణి ఇలా చాలామంది, కపిల మన్నగు వారు ముఖ్యులు. వారిలో వాల్మీకి మన్నుకు మహామునులు మనకు ఇతిహాసాలు అందించారు. వ్యాస నారదాది మునులు మనకు పురాణాలు ఇచ్చారు. అపస్తంభవ, బోధయాన, యజ్ఞవల్క, పరాశర, జైమిని, మన్నకు మునులు మనకు వేద భాగాలను ప్రసాదించారు. పిప్పల మన్నకు మునులు మనకు ఉపనిషత్తులు అందించారు. ఇటువంటి మహామునులందరూ అరుణాచలుని దివ్యశక్తి చేత ఆకర్షితులయ్యారు. అరుణాచలానికి వచ్చి ఆయన్ను పూజించారు. వీరే కాక చాలామంది భక్తులు, సాధువులు అరుణాచలానికి వచ్చారు, అరుణాచలుని పూజించారు, ధన్యజీవులయ్యారు. వీరిని గురించి తెలుసుకుందాం. దైవసింగమని దేశిక పరమచారిగల్. 700 సంవత్సరాల క్రితం ఈయన అరుణాచలానికి తూర్పున ఉన్న ఒక కుటీరంలో నివసించేవారు. ఈయన అరుణాచలుని పరమభక్తుడు. తన ఇష్టదైవంగా అరుణాచలుని ఆరాధించాడు, శైవ మతాన్ని వ్యాప్తి చేశాడు. ఈయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆ దేశమును పాలించే రాజు ఒకసారి దర్శనానికి వచ్చాడు. ఇంతలో రాజు గుర్రం పాంశే కాటు వేయబడి చనిపోయింది. రాజు నిర్ఘాంతపోయాడు. అయితే మంత్రిగా రాజును ఓదార్చి స్వామి కడుకు తోడుకొని వచ్చాడు.
జరిగినదంతా స్వామికి వినవించారు. స్వామి బయటకు వచ్చి అరుణాచల్ని ప్రార్థించి తన చేతి కర్రతో గుర్రాన్ని తట్టాడు. వెంటనే గుర్రానికి ప్రాణం వచ్చింది. రాజు ఆశ్చర్యపడి స్వామి పాదాలపై పడ్డాడు. సాధు రాజుతో అరుణాచలేశ్వరుని దేవాలయాన్ని ఉద్ధరించే బాధ్యతను వహింపమని చెప్పాడు. ఈ సంఘటన రాజుగారు దేవాలయములకు దక్షిణ దిశలో ఉన్న మూడవ ప్రాకారపు గోడల మీద చెక్కించి ఉన్నాడు. ఈ సాధువు యొక్క సమాధి ఇప్పటికీ గురుమూర్తంలో ఉన్నది. ఇది జీవన సమాధి. ఇక్కడే భగవాన్ రమణులు దాదాపు 6 మాసాలు ఉన్నారు. సాధువు మంగయారక్ రాశి. ఈమె సుప్రసిద్ధ సాధుమూర్తి. అరుణాచలునిపై అమిత ప్రేమను భక్తిని కలిగి ఉండేది. అరుణాచలుని భక్తుల యాడ కూడా ఆమె ఆదరణ చూపించేది. ఒకమారు తిరువణామలయలోని జనులు నీటి ఎద్దడిచే బాధపడుతుండగా అప్పటికప్పుడు పెద్ద చెరువును త్రవ్వించింది. దేవాలయంలో 3వ ప్రాకారం నందు ఒక మంటపాన్ని కట్టించింది. కార్తీక దీపోత్సవం నాడు అరుణాచలేశ్వరుని గర్భగుడి నుండి ఈ మంటపానికి వచ్చి కొండ శిఖరం మీద వెలిగించి జ్యోతిని తిలకిస్తాడు. ఇది దీపదర్శన మంటపంగా ప్రసిద్ధిగాంచింది. ఈమె అరుణాచలేశ్వరునికు అనేక ఆభరణాలు అర్పించింది. ఈమె తన సర్వస్వాన్ని అరుణాచలేశ్వరునికి అర్పించి ఆయన కరుణను పొంది తరించింది. ఈమె ఔదార్యపు పనులను పొగుడుతూ దేవాలయ ప్రాకారాల మీద రాయబడి ఉన్నది.